వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక సింపుల్ కిచడీ చేసుకుందామండి. చాలా రకాల కిచడీలు చేసాం ఇంతకుముందు. అయితే ఇది గోధుమ రవ్వ, బరక రవ్వ అంటే దొడ్డు రవ్వ అంటారు, దలియా అంటారు ఈ ప్రాంతంలో, హిందీలో దలియా అంటారు. అంటే బ్రోకెన్ వీట్ అనమాట, పూర్తిగా రవ్వగా కాకుండా ఇట్లా ముక్కా చెక్కగా ఉంటుంది. దీన్ని విడిగా మనం కనుక కిచడీ చేయబోయినా అన్నం వండబోయినా ఎంత సమయం పడుతుందోనండి, మనకు మళ్ళీ అందులో కొంత పచ్చి ఉండిపోయిందేమో ఒక అనుమానంగా ఉంటుంది, పలుకు ఉందని అనిపిస్తుంది. కుక్కర్లో కనుక ఈ కిచడీ చేస్తే చాలా బాగా వస్తుందండి, మంచి రుచిగా కూడా ఉంటుంది. ఏదైనా అనారోగ్యాలు వచ్చి తగ్గినప్పుడు, వీక్గా ఉన్నప్పుడు దలియా కిచడీ చేసుకుంటారు చాలామంది. మనం ఉప్మా టిఫిన్ లాగా చేసుకోవచ్చు, రాత్రిపూట తినడానికి కూడా బాగుంటుంది. దీనికి ఏంటంటే మనం ఒక కప్పుతో చేయదలుచుకుంటే 3 కప్పులు నీళ్లు పక్కన పెట్టండి. తర్వాత ఆ కప్పు రవ్వని శుభ్రంగా నీళ్ళు పోసి కడిగేసి పక్కన పెట్టేయండి. మనం తాలింపు వేసుకునే ముందే కడుక్కోవచ్చు, చాలా గంటలు నానక్కర్ల, కడిగి పెట్టాలంతే. దీంతోపాటు ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకుంటే 1/4 కప్పు పెసరపప్పు, రవ్వ కడిగినప్పుడే పెసరపప్పు కూడా కడిగేసి పక్కన పెట్టాలి. మీరు ఇందులో ఏదైనా ఆకుకూర కానీ క్యారెట్లు కానీ వేసుకోదలుచుకుంటే ధారాళంగా వేసుకోవచ్చు. అవి ఏమి లేకపోయినా జస్ట్ గ్రీన్ పీస్ లాంటివి, బఠానీలు, ఇప్పుడు మనకి ఫ్రోజన్ బఠానీ దొరికేస్తుంది, ఇది వేసుకోవచ్చు. క్యారెట్ వేసుకోవచ్చు, క్యాప్సికం వేసుకోవచ్చు, కొంచెం క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఏదైనా వేసుకుని కొంచెం వెజీ రిచ్గా చేసుకోవచ్చు. అంటే ఆ కూరలు కలిపి రిచ్గా చేసుకోవచ్చు, లేదా ఒట్టిగా సింపుల్గా తిరుగుమాత పెట్టుకుని మనం ఎలా ఇది చేసుకుంటాం, పొంగల్ చేసుకుంటాం కదా కట్టి పొంగలి, అలా చేయొచ్చు. దీనికి కొంచెం నెయ్యి వేస్తేనే బాగుంటుందండి. 1-2 స్పూన్లు వేద్దాము, ఇంతే. ఇంతకంటే పైన ఇంకేమీ వేయం మనం. 1-2 స్పూన్ల నెయ్యి పెట్టామండి. దీంట్లో కొంచెం కాసిన మిరియాలు, మనం 1 కప్పు చేస్తాం కదా, 15-16 మిరియాలు సరిపోతాయి. మిరియాలు కొద్దిగా టపటపలాడినిచ్చి మిరియం వేగితే చాలా బాగుంటుందండి. 1 స్పూను జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, పచ్చిమిర్చి, తర్వాత అల్లము చిన్న ముక్కలు తరిగి పెట్టాను చూడండి, కనిపిస్తున్నాయి కదా ముక్కలు, కాస్త కరివేపాకు. ఒకే 1 ఉల్లిపాయ అండి, చిన్న ఉల్లిపాయ వేసాను, కొంచెం రుచి బాగుంటుంది. చిన్న ముక్కలు తరిగి కొద్దిగా వేగనిస్తే, ఉల్లిపాయ వేగాక గ్రీన్ పీస్, ఫ్రోజన్ పీసే ఉన్నాయండి నా దగ్గర, అవి వేస్తున్నాను, వేసుకోవచ్చు. నేను చెప్పా కదా మీరు క్యారెట్లు గీరెట్లు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం వేస్తే బాగుంటుంది, రంగు కూడా అందంగా కనపడుతుంది. గ్రీన్ పీస్ వేసాక పెసరపప్పు నానబెట్టి పెట్టాం కదా, 1/4 కప్పు పెసరపప్పు. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా దలియా, మన గోధుమ రవ్వని ఇందులో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వాళ్ళు పింక్ సాల్ట్ వేస్తున్నానండి, ఇది మామూలు సాల్ట్ కంటే 1 రవ్వ ఎక్కువే పడుతుంది. కొంచెం మీకు పసుపు చాయిస్ అయితే వేసుకోండి, 1 చిటికెడు వేయచ్చు, కాస్త రంగు ఇంకా కొంచెం బాగా వస్తుంది. పక్క నీళ్లు కాగబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు పోసేద్దాం ఇందులో. తొందరగా కూడా అయిపోతుందండి, క్విక్గా వచ్చేస్తుంది, బాగుంటుంది, బాగా విరిగి పడి వస్తుంది వేడి నీళ్ళు పోయటం వల్ల. అవకాశం లేకపోతే చన్నీళ్ళే పోసుకుంటాం అనుకోండి. 1 అరచెక్క నిమ్మరసం పిండేద్దాం ఇందులో. పెద్ద పులుపు వచ్చేది ఉండదు కానీ రవ్వ విరిగిబడి రావడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ప్రసాదాలు అవి కాదు కాబట్టి కొంచెం రుచి చూసి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే సెటిల్ చేసేసుకుని మూత పెట్టేస్తే 3 విజిల్స్ వచ్చేసరికి వచ్చేస్తుంది. 3వ విజిల్ కూడా అక్కర్లా, 2 విజిల్స్ రైస్ బియ్యం లాగానే అన్నం పెడితే ఎట్లా పెడతాం అట్లా 2 విజిల్స్ వస్తే చాలు. హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వెయిట్ పెట్టడము, 2 విజిల్స్ వచ్చాక ఆపేసేయటమే. ఎంత మంచి వాసన వస్తుందో, చక్కగా ఉడికిపోయిందండి, చాలా క్లియర్గా కూడా కనిపిస్తుంది. 1 కప్పుతో ఇంట్లో వాళ్ళు 3 గురికి ఈజీగా సర్వ్ చేసేయచ్చు. దీన్ని చూడండి, చూడడానికి ఎంత బాగుందో, మొత్తం గ్రాన్యూల్స్ అన్నీ విరిగిపడి బాగా ఉడికిపోయినాయి. ఫ్రెష్ కొత్తిమీర కొద్దిగా చల్లి వడ్డించేసేయండి, పైన పెట్టాను చూడండి,
ఇది మనం ఎంత రిచ్గా కావాలంటే అంత రిచ్గా, ఎంత సింపుల్గా కావాలంటే అంత సింపుల్గా చేసుకోవచ్చు అండి. అయితే బ్రోకెన్ బీట్ తోటి మామూలు మెత్తటి సన్న రవ్వ ఉందనుకోండి, అది ఇట్లా కుక్కర్లో పెడితే శుద్ధ గడ్డలాగా అయిపోతుంది, ఏం పెద్ద బాగుండదు. కానీ ఇలాగా ముక్కలు ముక్కలుగా ఉండే గోధుమ రవ్వ మాత్రం కుక్కర్లో చాలా బాగా వస్తుంది, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.